వెల్కమ్ టు ఎడ్యుకేర్. వివిధ సందర్భాల్లో అక్కడక్కడ నేను ఎడ్యుకేర్ స్టూడెంట్స్ కలిశాను. వాళ్ళు నాతో వాళ్ళ ఐడియాస్ అనేసి కూడా షేర్ చేసుకున్నారు. ఎడ్యుకేర్ ఎలా హెల్ప్ చేసింది, ఎడ్యుకేర్ వల్ల ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి హెల్ప్ అయింది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. సో అవన్నీ కూడా నేను కంపిలేషన్ కలెక్ట్ చేశాను, అవన్నీ కూడా మీకోసం. కొంతమంది ఎడ్యుకేర్ స్టూడెంట్స్ కలిశాను, ఇంకో ఇక్కడ ఉన్నారు కదా క్లాస్ రూమ్ అంతా కూడా. సో మ్యాక్సిమం ఇంకా కొంతమంది వెళ్తూ ఉన్నారు. సో ఎస్, యూ కెన్ హ్యావ్ యువర్ ఐడియాస్ విత్ మీ. ఓకే, వీళ్ళంతా ఏంటంటే జస్ట్ దే రికగ్నైజ్డ్ మీ, మన ఎడ్యుకేర్ ఛానల్ వీడియోస్ వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అవేంటో వీళ్ళ వర్డ్స్లోని విందాం. ఓకే ఎస్, నీ పేరు ఏంటయ్యా? నా పేరు మౌనేష్ ఆచారి. ఓకే, చాలా వరకు నేను క్లాసులకు రాలేకపోయా సార్, మీ క్లాసెస్ వల్ల చాలా సేవ్ అయినా, మంచి పర్సంటేజ్ తేగలను సార్. ఎస్ తెచ్చావా? ఎస్ ఓకే, యూ ప్రిపేర్ ఎడ్యుకేర్ లెసన్స్ ప్రిపేర్ అయ్యావు. నెక్స్ట్ దెన్ యూ? నా పేరు కృష్ణమోహన్, నేను డిగ్రీ సెకండ్ సెమ్. నా లైఫ్ స్టైల్ వల్ల నేను మంచి చదువుకోలేకపోయాను, కానీ ఒకసారి ఎడ్యుకేర్ క్లాసెస్ విన్నాక సెమ్ ని హ్యాపీగా క్లియర్ చేసుకోగలిగాను. సార్ లెసన్స్ చాలా బాగా చెప్తారు. ఓకే థ్యాంక్ యూ. నా పేరు శ్రీ కొడెస్, సారు లైఫ్ లైఫ్ లెసన్ చాలా బాగా చెప్పాడు, చాలా క్లియర్ చెప్తాను. ఎస్, నా పేరు అబీర్. ఎడ్యుకేర్ ఛానల్ ద్వారా నేను చాలా క్లాసెస్ మిస్ అయిన క్లాసెస్ అన్ని నేను తిరిగి పొందగలిగాను. ఎస్, సో బాగా హెల్ప్ చేసింది అమ్మా. ఎస్ ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఎడ్యుకేర్ స్టూడెంట్స్ని కలిశాను, చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా విన్నారు కదా వీళ్ళ రెస్పాన్స్ ఏంటి. ఇక వీళ్ళతో పాటు మార్నింగ్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ అడిగారు. సో వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది రీసెంట్గా పాలమూరు యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్లో ఒక స్టూడెంట్ ఏ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నాడు. తను వచ్చి హ్యాపీగా వచ్చాడు, వచ్చి నాతో షేర్ చేసుకున్నాడు, సార్ మీ ఛానల్ వల్లనే నాకు ఏ ప్లస్ వచ్చిందని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు తెలిసి చాలా ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అందరికి కూడా చాలా హెల్ప్ చేసిందని అనుకుంటాను. ఓకే, ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ సాధ్యమైనంత వరకు ఎడ్యుకేట్ మీ అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది. ఓకే థ్యాంక్స్. ఈరోజు ఒక కాలేజ్ నేను న్యాక్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఫ్యాకల్టీతో వచ్చాను నేను. సో ఇక్కడ స్టూడెంట్స్ చూశారు, చూసి నన్ను ఐడెంటిఫై చేశారు, సార్ ఎడ్యుకేర్ అని చెప్పేసి అడిగారు. వాళ్ళకు ఇక చాలా చాలా హెల్ప్ అయిందని చెప్పేసి ఎడ్యుకేర్ వీడియోస్ అన్నారు. సో ఇక నేనైతే చెప్పాను, వాళ్ళు ఏం చెప్తారో మనమే చూద్దాం. ఓకే లెట్ అస్ స్టార్ట్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ నిఖితా సార్. ఎస్, యు ఆర్ పాసింగ్ సచ్ ఎ గుడ్ వీడియోస్ ఫర్ అస్ సార్. ఓకే, దట్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ టు సీ హియర్ సార్. యూట్యూబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, ఐ సా యువర్ వీడియో వన్స్. ఓకే, అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ లిసన్. విచ్ లెసన్ యు సా ఫర్ ద ఫస్ట్ టైం? First sem. You saw all lessons. All lessons. In first sem, all lessons. Okay. Sir, you are not only teaching lessons, but also information about degree students, results. Yes. That's a such a good thing, sir. Good. You did. Okay. That's it, sir. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక ఎడ్యుకేషన్ స్టూడెంట్ కలిశాను, తను సిటీ కాలేజ్ నుంచి. ఓకే, తను ఎవరు ఏంటనేటువంటి తన మాటలు మనం పర్చేజ్ చేసుకున్నాం. ఓకే, ఐఎమ్ విజేంద్ర, సిటీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. సార్ బాగా హెల్ప్ చేస్తారు ఎగ్జామ్స్ టైమ్స్. ఓకే, మెటీరియల్ ఎలా హెల్ప్ చేస్తుంది? మనం క్లాసెస్ వినకుండా కూడా ఆన్లైన్ క్లాసెస్ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా. ఓకే, అంటే నేను ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఓకే, నేను ప్రజెంట్ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సార్ని మీట్ అయినాను. నేను ఫస్ట్ సార్ యూట్యూబ్ ఛానల్లో చూసినాను, చూడడం వల్ల సారు ఇంగ్లీష్ కొన్ని లెసన్స్ కూడా విన్నాను నేను, దానివల్ల రాసినాను ఎగ్జామ్స్. ఫస్ట్ నా సబ్జెక్ట్ పోయిండే ఫస్ట్ సెమ్లో, మరి నేను బ్యాక్లాగ్లో రాసినా మంచి గ్రేడ్ ఏ ప్లస్తో వచ్చింది నా గ్రేడ్స్. సార్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ కంటే ముందు నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి, ఎప్పుడు రాసుకోవాలి, ఇంకా సప్లీ ఎప్పుడు ఉంటుంది డేట్ చెప్పడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్, అది మాకు చాలా బాగా ఉపయోగపడింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కాలేజీలో కూడా దొరకడం లేదు అనేది సారు మనకి ఇస్తున్నాడు, అది చాలా ఉపయోగపడుతుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ పోయినా ఒకవేళ మళ్ళీ ఎట్ట రాసుకోవాలనేది సార్ చెప్తున్నాడు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే చాలామంది స్టూడెంట్స్కి అప్డేట్ సరిగా తెలియక, ఎగ్జామ్ ఫీజు కట్టేటువంటి డేట్ తెలియక వాళ్ళు మిస్ అయ్యి నాకు మళ్ళీ మెసేజ్ పెడుతూ ఉంటారు, సార్ మేము మిస్ అయ్యామని చెప్పేసి. ఇంకొంతమంది ఎగ్జామ్ డేట్ తెలియక ఆ రోజు వాళ్ళు అటెండ్ కాని వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టారు ప్రాక్టికల్గా చూశాను. సో ఎందుకు పిల్లలు ఇలా అప్డేట్ వీళ్ళకి చేరట్లేదు ఎందుకని చెప్పేసి నేను నాకు అందినటువంటి సమాచారాన్ని నేను వెంటనే మీ స్టూడెంట్స్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను చేస్తాను.
ఒక స్టూడెంట్ ఒక అప్డేట్ని మిస్ అయ్యాడంటే తను చాలా కోల్పోయినట్టు. కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ వన్ ఇయర్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సరిగా అప్డేట్ లేక. కాబట్టి అలాంటి అప్డేట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మొన్న నేను ఒకసారి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ కలిశాడు. నన్ను చూసి గుర్తుపట్టి సార్ మీరు ఎడ్యుకేర్ కదా అని చెప్పేసి గుర్తుపట్టాడు. బట్టి తను నాతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎడ్యుకేర్ ఛానల్లో ఉన్నటువంటి కాంటెంట్ తనకు ఎలా హెల్ప్ చేసింది ఏంటి అనేటువంటి విషయం తను అంతా కూడా చెప్పాడు. అయితే విషయం ఏంటంటే అక్కడ నేను ట్రైన్లో రికార్డ్ చేసేటప్పుడు ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మైక్రోఫోన్ సరిగా పెట్టలేదు, దానికని వాయిస్ కంప్లీట్గా రికార్డ్ కాలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దానికి. అయితే ఆ స్టూడెంట్ పేరు వీరేంద్ర, తను బీఎస్సీ సెకండ్ ఇయర్కు. ఎడ్యుకేర్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ కూడా ఇంగ్లీష్ చాలా బాగా హెల్ప్ చేసింది అన్నాడు. తను ఇంకోటి మెటీరియల్ కూడా నేను కొనలేదు, జస్ట్ ఛానల్లో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ నేను విన్నాను, విని నేను ఎగ్జామ్ రాశాను. అలాగే వాళ్ళ కాలేజ్లో కూడా ఎడ్యుకేర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పాడు. నాకైతే ఈ విషయం విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా మంచిగా అనిపించింది. ఇది తను వీరేంద్ర చెప్పినటువంటి విషయం. సార్, యూట్యూబ్ ఛానల్ ఎంతో యూజ్ అవుతుంది ఇప్పుడున్న ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్లో అయినా కానీ చాలా యూజ్, ప్రతి వీడియో చాలా చక్కగా చెప్తున్నారు, ప్రతి లెసన్ ప్రతి వర్డ్ అయినా చాలా ఎక్స్ప్లెనేషన్గా చాలా చెప్తున్నారు. ఏ ఎగ్జామ్కి పోవాలన్నా సార్ క్లాస్ మాత్రం విన్నా చాలు, ఎగ్జామ్ మాత్రం వాటి మంచిగా రాస్తాము. ఆయన ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఆయన యూట్యూబ్ వల్ల చాలామంది మా ఫ్రెండ్స్ అయినా కానీ చాలామంది సార్ని సార్ యూట్యూబ్ ఛానల్ నేను చాలామంది చెప్పినా చాలా మంచిగా చూస్తున్నారు. సార్, మేము ఎగ్జామ్ పోతున్నామంటే సార్ వీడియో మాత్రమే చూసి వెళ్తాం, అదే వింటాం. నా మొత్తం మా బుక్స్ ఏం చదవాము, మ్యాక్సిమం ఆ వీడియో చూసి మేము ఎగ్జామ్ డైరెక్ట్ వెళ్తాం, అక్కడ మంచిగానే రాస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, మాకు చెప్పిన నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడే కాదు, ఇంకా రెండు మూడు సార్లు నేను సిటీలో కూడా కలిశాను, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కలిశాను, ఓకే వలక్పేట దగ్గర ఇంకా కొంతమంది కలిశాను. సో అందరు కూడా చాలామంది ఎడ్యుకేర్ స్టూడెంట్స్ మనకు కలుస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి అభిప్రాయాలు మీతో పంచుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా ఎడ్యుకేర్ నుంచి ఇంకేమైనా కావాలనుకుంటున్నాను? చాలా అన్ని ఆల్ సబ్జెక్ట్స్ అయితే చాలా చక్కగా చెప్తున్నారు సార్, ప్రతి ఇంగ్లీష్ అయినా కానీ ఇంగ్లీష్ మొత్తం మస్తుంటుంది సార్ మీ లెసన్స్ అయితే. ఒకవేళ నా తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పినారు సార్, చాలామంది మా ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీ వీడియోసే చూస్తున్నారు యూట్యూబ్లో, సజెషన్ మాత్రం మీ వీడియోస్ మాత్రమే వస్తాయి మ్యాక్సిమం. ఓకే, అయితే స్టేషన్కి వచ్చిన వెంటనే చూసావు కదా, ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. అది కాకుండా నేను ఇంతకుముందు నవర్ స్కూల్లో 1 to 6 వరకు వెళ్ళిన సార్, అక్కడ అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడే అప్పుడే కలిసినారు సార్, ఇంకా అప్పుడు ఐడియా లేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు కలిసిన చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ఎడ్యుకేర్. థ్యాంక్ యూ. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.